దుండగులు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు అద్దాలు పగలగొట్టారు. ఇంటి బయట పెట్టిన కారు ముందు వెనుక భాగంలోని అద్దాలను దుండగులు పగలగొట్టారు. హైకోర్టు న్యాయమూర్తి ఇంటి సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందోనని. అయితే ఈ ఘటనపై పట్టాభి స్పందిస్తూ ఇది వైకాపా పనేనని ఆరోపించారు. వైకాపా అవినీతి అసమర్థతను ఎండగడుతున్నాననే అక్కసుతోనే తన కారుపై దాడి చేశారని పట్టాభి అన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపి ప్రజల పక్షాన మాట్లాడితే ఇలాంటి బహుమానాలే జరుగుతాయని ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తి సమీపంలో ఉండే ఇళ్లకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. తన కారు అద్దాలను ధ్వంసం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. ఇటువంటి బెదిరింపులకు తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. మీరు ఎంత భయపెట్టినా దానికి 10 రెట్లు ప్రజల పక్షాన పనిచేస్తానన్నారు. జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి బహుమానం ఇది. అంటే తప్పుని ప్రశ్నిస్తే, అవినీతిని ఎత్తి చూపితే, ప్రభుత్వం యొక్క లోపాలని ఎత్తి చూపితే, ప్రజల పక్షాన మాట్లాడితే ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి బహుమానాలు అందుతాయి. నిన్న అర్ధరాత్రి నా స్వగృహం బయట ఉన్నటువంటి నా కారుని ఈ విధంగా బండరాళ్లతో, ఈ సర్వేరాలు చూశారు కదండి, ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి సర్వేరాళ్లతో పూర్తిగా నా కారుని ధ్వంసం చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మా ఇంటి వెనక గౌరవ హైకోర్టు జడ్జి భట్టు దేవానంద్ గారి నివాసం ఉంటుంది. ఆయన నివాసం బయట పోలీస్ పికెట్ ఉంటుంది. అంటే హైకోర్టు జడ్జి గారి ఇంటి పక్కన ఉన్నటువంటి గృహాలకే రక్షణ లేదు వాళ్ళ రాష్ట్రంలో. పోలీస్ పికెటింగ్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ విధంగా బరితెగిస్తూ ఉన్నారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ గోండాలు రౌడీలు. దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? మీ అవినీతిని ఎవరు ఎత్తి చూపకూడదా? ప్రజల పక్షాన మీ రాష్ట్రంలో మాట్లాడకూడదా? రాజారెడ్డి రాజ్యాంగం అందుకనే ఊరికనే అనట్లేదు సార్, ఇవాళ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఊరికనే అనట్లేదు ఎవరు. ఈ విధంగా నాకు బహుమానిస్తారా? ఈ విధమైనటువంటి బహుమానం. కానీ ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఇటువంటి బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు నేను. మీరేదో నా కారు అద్దాలు బాలు కొట్టి నా కారు డ్యామేజ్ చేసినంత మాత్రాన నేనేదో సైలెంట్ అయిపోతాను, పట్టాభి నోరు ముయించేచ్చు అనుకుంటున్నారేమో. ఇంతకీ 10 ఇంతలు పనిచేస్తాను నేను. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి, ఇటువంటి బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు, నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని. నన్ను ఏమీ చేయలేక పిరికి పందల్లాగా నాకు సమాధానాలు చెప్పలేక ఈ విధమైనటువంటి చర్యలు చేస్తారా? మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ప్రజల పక్షాన నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి. నేను లేవనెత్తినటువంటి అంశాలకి స్పందించండి. బయటికి పడుతున్నటువంటి అవినీతిపైన చర్యలు తీసుకోండి. అంతేగాని పిరికి పందల్లాగా అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ల బయట ఉన్నటువంటి కారు అద్దాలు బాలగొట్టడం కాదు. ఈ వైసీపీ గోండాలకి, నాయకులకి చెప్తా ఉన్నాం, ఇటువంటి తాటాకు చప్పులకి తెలుగుదేశం పార్టీ నాయకులు నేనే కాదు, ఎవరు భయపడరు. నిన్న సబ్బమ్మారి గారి ఇంటి గోడ బాలగొట్టారు, ఆయన ఏమైనా భయపడ్డారా? ఇవాళ పట్టాభి కూడా అదే చెప్తా ఉన్నాడు నిన్న. ఇటువంటి వాటికి భయపడను, 10 రెట్లు పనిచేస్తాను, ఇంకా 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 మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. భవిష్యత్తులో అది కూడా చూస్తారు మీరు. దీనివల్ల నా నోరు ముయించడం అనేది మీకు సాధ్యం కానటువంటి పని. ఇంకా కూడా నాలో పట్టుదల పెంచారు మీరు. ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడి ఇవాళ నాలో పట్టుదలను పెంచారు. 10 రెట్లు ఇంకా కూడా గట్టిగా పనిచేసే విధంగా ఇవాళ నాలో పట్టుదల పెంచారు. ఆ విధంగానే పని చేసి చూపిస్తాను.